షెడ్యూల్ టెక్. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి జేఈ యొక్క 23rd ఓకే సెకండ్ షిఫ్ట్ అండ్ అంతేకాకుండా థర్డ్ షిఫ్ట్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది, వాటి మనం డిస్కషన్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ 22 కు సంబంధించినటువంటి ఎవరైతే వీడియోలు చూడలేదు, ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఆసియా, ఓకే ఆసియా గేమ్స్ లేదా ఏషియా గేమ్స్ లో మనకు వచ్చినటువంటి ఇండియాకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్ని అని అడగడం జరిగింది. గోల్డ్ మెడల్స్ ఓకే, సో గోల్డ్ మెడల్స్ ఎన్ని అని అడగడం జరిగింది. ఇండియాకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్ని అంటే 15 మెడల్స్ రావడం జరిగింది. సో ఆసియా గేమ్స్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూసినట్లయితే ఫస్ట్ మొట్టమొదటి ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే మొదటి ఓకే ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతారు, గుర్తుంచుకోండి. మొదటి ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే మనకు న్యూఢిల్లీలో జరిగాయి. ఓకే, ఇక్కడ న్యూఢిల్లీలో జరిగాయి. ఎప్పుడు అంటే 1951. ఇటీవల ఏషియా గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే 2018 ఇండోనేషియాలోని జకార్తాలో జరిగాయి. ఓకే, ఇండోనేషియాలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగాయి. నెక్స్ట్ ఏషియా గేమ్స్ ఎక్కడ జరుగుతాయంటే 2022 మనకు చైనాలో జరుగుతాయి. ఓకే, చైనాలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏషియా గేమ్స్ చూసినట్లయితే ఈ యొక్క ఏషియా గేమ్స్ యొక్క మోటో అడుగుతాడు, గుర్తుంచుకోండి. మోటో ఏమిటి అని అడుగుతారు, ఎనర్జీ ఆఫ్ ఏషియా. ఓకే, ఎనర్జీ ఆఫ్ ఏషియా, ఎనర్జీ ఆఫ్ ఏషియా అనేది యొక్క ఏషియా గేమ్స్ యొక్క మోటో. ఈ యొక్క ఏషియా గేమ్స్ లో ఓవరాల్ గా ఇండియాకు వచ్చినటువంటి పతకాలు, టోటల్ పతకాలు ఎన్ని అంటే 69 మెడల్స్ రావడం జరిగింది. ఎన్ని? 69. అందులో గోల్డ్ 15, ఓకేనా, సిల్వర్ 24, బ్రాంజ్ 30. ఓకే, సో గోల్డ్ 15, సిల్వర్ 24, బ్రాంజ్ 30 మెడల్స్, మొత్తము 69 మెడల్స్ అనేది ఇండియాకు రావడం జరిగింది. మరి ఏషియా గేమ్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఓకే, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు, ఎన్నో ప్లేస్ లో అంటే 8th ప్లేస్ లో కంప్లీట్ చేసింది. ఓకే, మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఏది అని అడుగుతారు. ఏషియా గేమ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది చైనా. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏది అని అడుగుతారు, జపాన్. థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఏది అని అడుగుతారు, కొరియా. ఓకే, థర్డ్ ప్లేస్ లో ఉన్నది కొరియా. మనకి ఎయిత్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది ఏషియా గేమ్స్ కు సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్స్ లో అడిగితే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మరొక షిఫ్ట్ లో ఏమని అడిగారంటే ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ లో ఇండియాకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్ని అని కొంతమంది అన్నారు. సో గుర్తుంచుకోండి, ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్, ఎయిర్ గన్ ఛాంపియన్షిప్. ఓకే, ఈ యొక్క ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ అనేది మనకు April 1 దీని యొక్క ఫైనల్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈ యొక్క ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే మనకు తైపేలో జరిగింది. ఓకే, తైపే, తైవాన్. ఓకే, తైవాన్ లోని తైపే అనేటువంటి నగరంలో ఈ యొక్క ఏషియా ఎయిర్ గన్ ఫైనల్స్ అనేవి జరగడం జరిగింది. ఓకే, సో దీంట్లో చూసినట్లయితే మనకు ఇండియా ఓవరాల్ గా ఎన్ని పథకాలు గెలిచిందంటే, టోటల్ గా ఎన్ని పథకాలు గెలిచిందంటే 25 పథకాలు గెలవడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ 16 పథకాలు, మనకు సిల్వర్ 5 పథకాలు, బ్రాంజ్ 4 పథకాలు గెలవడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ లో ఇండియా ర్యాంక్ ఎన్నో ర్యాంక్ అని అడగొచ్చు, మొదటి ప్లేస్ లో నిలవడం జరిగింది. ఓకే, సో ఎగ్జామ్ లో అడిగిన బిట్ ఏంటంటే ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగు, ఇండియా ర్యాంక్ అడగకుండా ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించిన అడిగారు, 16 గోల్డ్ మెడల్స్ సంపాదించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఎవరు అని అడిగారు, ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఎవరు అని అడిగారు, కిరణ్ బేడీ గారు, కిరణ్ బేడీ గారు. ఓకే, సో ఈ కిరణ్ బేడీ గారు ప్రస్తుతం మనకు పాండిచ్చేరి, ఓకే, లేదా పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటారు, దీని యొక్క గవర్నర్ గా మనకు పనిచేయడం జరుగుతుంది కిరణ్ బేడీ గారు. సో ఆల్రెడీ నేను ముఖ్యమైన గవర్నర్లు, గవర్నర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి చూడండి. ఆ రైల్వే జేఈ బిట్స్ వేరే వీడియోలో కూడా మీకు అందుబాటులో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో చూడండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్ ఉంటుంది, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నెక్స్ట్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ రిపీట్ అవుతున్న టాపిక్ ఉందో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది నేను అక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. తప్పనిసరిగా టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ జాయిన్ అవ్వడం మర్చిపోదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఎవరిని అడిగారు, కిరణ్ బేడీ గారు. సో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ చూడండి. ఫస్ట్ లేడీ సీఎం, మహిళా సీఎం ఎవరు అంటే సుచేత కృపలాని గారు. ఓకే, సుచేత కృపలాని గారు, కృపలాని గారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్, లేడీ ప్రెసిడెంట్ అంటే
రాష్ట్రపతి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, ప్రతిభా దేవిసింగ్ పాటిల్ గారు. ప్రతిభా పాటిల్ గారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ లేడీ డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఎవరిని అడుగుతారు, మొదటి రక్షణ శాఖ మహిళా మంత్రి ఎవరిని అడుగుతారు, నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు. ఓకే, ఇవన్నీ రిలేటెడ్ బిట్స్. మార్నింగ్ షిఫ్ట్ లో ఏమడిగాడంటే 23 తారీఖు మార్నింగ్ షిఫ్ట్ లో ఏమడిగాడంటే ఐక్యరాజ్య సమితికి ఓకే ఎన్నికైనటువంటి తొలి మహిళ ఎవరిని అడిగారు, ఐక్య రాజ్య సమితి యుఎన్ఓ అంటాం కదండి, యునైటెడ్ నేషన్స్ యొక్క అసెంబ్లీ ఉంటుంది కదండి, ఈ యొక్క అసెంబ్లీకి ఎన్నికైనటువంటి తొలి మహిళ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్ గారు, విజయ లక్ష్మి పండిట్ గారు. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్ మనకు ఫస్ట్ లేడీ ఐపీఎస్, ఈ రెండు బిట్స్ మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. విజయవాడ, ఓకే, విజయవాడ ఏ నది ఒడ్డున ఉందంటే మనకు కృష్ణా నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున? కృష్ణా నది ఒడ్డున ఉంది. అదేవిధంగా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, కలకత్తా ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతారు. ఏ నది అంటే హూగ్లీ. ఏ నది ఒడ్డున? హూగ్లీ నది ఒడ్డున ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ, ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది మీరు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ గోవా ఏ నది ఒడ్డున ఉందంటే మాండవి. ఓకే, మాండవి. అదే మనకు హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉందంటే మూసీ. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ రిలేటెడ్ బిట్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఎగ్జాంపుల్ ఏమడిగారంటే మనకు జైసల్మీర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. జైసల్మీర్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఇది రాజస్థాన్లో ఉంది. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్లో ఉండడం జరిగింది జైసల్మీర్. ఓకే, సో మనకు ఇంకా ఏమడుగుతారంటే చార్మినార్ ఎక్కడ ఉందని అడగవచ్చు, మీ అందరికీ తెలుసు. గోల్కొండ ఎక్కడ ఉందని అడగవచ్చు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏమడుగుతాడంటే చార్మినార్, గోల్కొండ. నెక్స్ట్ చూసినట్లయితే రెడ్ ఫోర్ట్, ఓకే, ఎర్రకోట. రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉందని అడుగుతారు, ఢిల్లీలో ఉంది ఇది. ఓకే, ఢిల్లీలో ఉంది. చార్మినార్, గోల్కొండ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ పైన బిట్ అడిగాడు. పీరియాడిక్ టేబుల్ పైన, ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ పైన ఏమడిగాడంటే పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఈ యొక్క నిలువు వరుసలు ఉంటాయి కదండి, ఈ నిలువు వరుసలను ఏమంటారు, లేదా ఈ పీరియాడిక్ టేబుల్లోని అడ్డు వరుసలను ఏమంటారు అని ఒక బిట్ అడగడం జరిగింది. ఈ నిలువు వరుసలను ఏమంటామంటే మనము గ్రూప్స్ అంటాం. ఏమంటాము? గ్రూప్స్ అంటాం. ఈ యొక్క అడ్డు వరుసలను ఏమంటాం అంటే మనము పీరియడ్స్ అంటాం. ఓకేనా, పీరియడ్స్ ఉంటాం. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్ ఎన్ని ఉన్నాయంటే 7 పీరియడ్స్ ఉండడం జరిగింది. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 18 గ్రూప్స్ ఉండడం జరిగింది. ఓకేనా, సో హారిజెంటల్ లైన్స్ నేమో మనము ఏమంటాము, మనము పీరియడ్స్ అంటాము. ఓకేనా, వర్టికల్ లైన్స్ నేమో మనం ఏమంటాము, గ్రూప్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మురుగప్ప గోల్డ్ కప్. ఓకే, మురుగప్ప గోల్డ్ కప్ ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగారు. మురుగప్ప గోల్డ్ కప్ ఇది ఏ ఆటకు సంబంధించినటువంటిది అంటే, ఏ ఆట అంటే హాకీ. ఓకే, హాకీ. ఈ హాకీకి సంబంధించినటువంటి మరొక కప్పు అజ్లాన్ షా కప్. అజ్లాన్ షా కప్ చాలా చాలా ఇంపార్టెంట్. అజ్లాన్ షా కప్, మురుగప్ప గోల్డ్ కప్, ఆల్రెడీ ముఖ్యమైన కప్స్, వాటికి రిలేటెడ్ వీడియో నేను చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పనిసరిగా అది చూడండి. ఓకే, నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినటువంటిది అడుగుతారు, గుర్తుంచుకోండి. సంతోష్ ట్రోఫీ ఏ ఆట అంటే ఫుట్బాల్. ఓకేనా, ఫుట్బాల్. నెక్స్ట్ ఫీఫా కూడా, ఫీఫా అనేది కూడా ఏ ఆటకు సంబంధించినటువంటిది అంటే ఫుట్బాల్. ఓకే, ఇవి రిలేటెడ్ బిట్స్, ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓడిఐ అంటే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అడిగారు, అంటే ఇండివిజువల్గా. ఓకే, ఇండివిజువల్గా ఒక మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే రోహిత్ శర్మ. ఓకే, రోహిత్ శర్మ. సో ఇతను ఎన్ని రన్స్ కొట్టాడంటే 264 రన్స్ ఒకే మ్యాచ్లో కొట్టడం జరిగింది. ఓకే, సో మొట్టమొదటి 200 రన్స్ చేసినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అని అడిగితే మాత్రము మనకు సచిన్ టెండూల్కర్. ఓకే, సచిన్ టెండూల్కర్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 1971లో స్వతంత్రం పొందినటువంటి దేశం ఏది అని అడిగారు. సో స్వతంత్రం పొందినటువంటి దేశం వచ్చేసి బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశం? బంగ్లాదేశ్. ఎప్పుడు? 1971లో దానికి స్వతంత్రం రావడం జరిగింది. నెక్స్ట్ గాల్వనైజేషన్. ఓకే, గాల్వనైజేషన్ అనేటువంటి ప్రక్రియలో ఏ లోహంతో పూత వేస్తారని అడిగారు.
జింక్ లోహంతో పూత వేస్తాం. ఓకేనా, కాపర్ పైన మనం జింక్తో లోహం వేయడం, జింక్ పూత పూయడం జరుగుతుంది. ఏ ప్రక్రియలో? గాల్వనైజేషన్ ప్రక్రియలో. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే కేరళ గవర్నర్ ఎవరును అడిగారు? కేరళ గవర్నర్ ఎవరును అడిగారు? శాంత శివం గారు కేరళ గవర్నర్. సో ప్రతి షిఫ్ట్ లో గవర్నర్ పైన బిట్ వస్తుంది. గవర్నర్ పైన నేను వీడియో చేశాను, గవర్నర్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇచ్చాను, లింక్ డిస్క్రిప్షన్ లో తప్పనిసరిగా వీడియో చూడండి. వీడియో కింద పీడిఎఫ్ ఉంటుంది, తప్పనిసరిగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఏమడిగాడంటే ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు, 1, 2, 3, 4. ఈ క్రింది వానిలో వేరు నుంచి రానటువంటి వెజిటేబుల్ ఏది అని అడిగారు. ఓకే, కూరగాయ ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి టమాటా. ఓకే, టమాటా. సో టమాటా అనేది వేరు నుంచి రాదు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే నిమ్మ, నిమ్మ అనేది ఏ రకమైనటువంటి ఈ స్వభావాన్ని కలిగి ఉంటుంది అని అడిగారు. సో నిమ్మలో మనకి ఏ ఆమ్లం ఉంటుంది? సిట్రిక్ ఆమ్లం ఉండడం జరుగుతుంది. సో ఈ సిట్రిక్ ఆమ్లము మనకు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఈ యొక్క నిమ్మ లేదా సిట్రిక్ ఆమ్లం, ఈ యొక్క సిట్రిక్ ఆమ్లం నిమ్మ మనకు తగ్గడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే స్కర్వి. ఓకే, స్కర్వి, స్కర్వి. ఓకేనా, ఈ స్కర్వి దేని వల్ల వస్తుంది? ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల వస్తుంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఆమ్లం, మనకు నిమ్మలో కూడా కొద్ది పదార్థంలో ఉండడం జరుగుతుంది, కొద్ది మొత్తంలో. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే విటమిన్ బి అధికంగా ఉండేటువంటి పదార్థాలు అడిగాడు. విటమిన్ బి అధికంగా ఉండే పదార్థాలు, అధికంగా ఉండే పదార్థాలు ఏవి అని అడిగారు. 1, కాలేయం అంటే లివర్ ప్లస్ గోధుమ, ఓకే, వరి. ఈ మూడిట్లో కూడా మనకు విటమిన్ బి అధికంగా ఉండడం జరుగుతుంది. ఫాస్ఫరస్ అధికంగా ఉండేది ఏది అని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఫాస్ఫరస్ అధికంగా ఏది ఉండేది ఏది అంటే అరటి. ఓకేనా, విటమిన్ ఏ అధికంగా ఉండేది ఏది అంటే బొప్పాయి. విటమిన్ ఏ అధికంగా ఉండేది? బొప్పాయి. విటమిన్ బి అయితే కాలేయం, గోధుమ, వరి. ఫాస్ఫరస్ అయితే అరటిపండు. విటమిన్ ఏ అధికంగా ఉండేది? బొప్పాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఒకసారి. నెక్స్ట్ చూసినట్లయితే ఓటు హక్కుకు కావాల్సినటువంటి కనీస వయసు అడిగాడు. ఓటు హక్కు కావాలంటే కావాల్సినటువంటి కనీస వయసు 18 సంవత్సరాలు. అయితే ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కుకు మినిమం ఏజ్ ఎంత అంటే 21 సంవత్సరాలు ఉన్నది. దాన్ని ఏం చేశారంటే 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకే, 61వ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే మనకు 21 సంవత్సరాలను 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఈ యొక్క 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించినప్పుడు పిఎం గా ఎవరున్నారు అని అడుగుతారు. ఎవరున్నారంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నాడు. ఎవరున్నారు? రాజీవ్ గాంధీ గారు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ పాలిటిక్ క్లాస్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ 2019లో ఐపీఎల్ ఫైనల్ ఎక్కడ జరిగింది అని అడిగారు. 2019 ఐపీఎల్ ఫైనల్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో జరిగింది. ఓకే, హైదరాబాద్ లో జరిగింది. ఏ టీమ్స్ మధ్య జరగడం జరిగింది? చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కు జరగడం జరిగింది. దీంట్లో ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. ముంబై ఇండియన్స్ యొక్క కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కెప్టెన్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ఓకే, నెక్స్ట్ రాజ్ఘట్ డ్యామ్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఓకే, రాజ్ఘట్ డ్యామ్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో ఉండడం జరిగింది. సో నేను ఆల్రెడీ ముఖ్యమైన డ్యామ్స్ అవి ఎక్కడ ఉన్నాయో కూడా వీడియో చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడడం మర్చిపోదు. ఓకేనా, నెక్స్ట్ బీహార్ కి సంబంధించినటువంటి ఫేమస్ ఆర్ట్ పేరు ఏం పేరు అని అడిగారు. బీహార్ కి సంబంధించినటువంటి ఫేమస్, ఓకే, ఫేమస్ ఆర్ట్ ఫామ్ యొక్క పేరు అడిగారు. ఆర్ట్ ఫామ్ యొక్క పేరు ఏంటంటే మధుబని. ఓకేనా, మధుబని ఆర్ట్ అనేది బీహార్ కి సంబంధించినటువంటి ఫేమస్ ఆర్ట్ ఫామ్. ఈ మధుబని ఆర్ట్ లో ఏం చేస్తారంటే వరి ఉంటుంది కదండి, వరి పిండితో మనకు వివిధ రకాల కలర్స్ మిక్స్ చేసి డ్రాయింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మధుబని ఆర్ట్ దీనికి సంబంధించినటువంటిది, బీహార్ కి సంబంధించినటువంటి ఫేమస్. నెక్స్ట్ చూసినట్లయితే అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయని అడిగారు. అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర అజంతా ఎల్లోరా, ఈ రెండు గుహలు కూడా మనకి ఎక్కడ ఉంటాయి? మహారాష్ట్రలో ఉంటాయి. ఈ బిట్ ఎక్కడ నుంచి అడిగారంటే వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ నగరాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది, దానిపైన నేను వీడియో చేశాను. అక్కడ నుంచి ప్రతిసారి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అది ఐదర్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్ జేఈ, ఏ ఎగ్జామ్ లో అయినా మనకు బిట్ రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇటీవల నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ లాంచ్ చేశారు. ఇటీవల మనకు నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ లాంచ్ చేశారని అడిగారు. ఎక్కడంటే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇది కరెంట్ అఫైర్స్ నుంచి అడగడం జరిగింది. ఎక్కడంటే
న్యూఢిల్లీ నుంచి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ భారత రత్న పైన అడిగారన్నారు, నాకు కరెక్ట్ క్వశ్చన్ ఏదో రాలేదు. సో భారత రత్న పైన ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ చూసుకోండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ చూసినట్లయితే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే వేవ్ లెంత్, ఓకే, వేవ్ లెంత్ వేవ్ లెంత్ వచ్చేసి మనకు 4, వేవ్ లెంత్ వచ్చేసి 4, ఫ్రీక్వెన్సీ ఓకే పౌనఃపున్యం, వేవ్ లెంత్ వచ్చేసి 4 ఓకే, ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు 50 Hz అయితే దాని యొక్క రే యొక్క వెలాసిటీ ఎంత అని అడగడం జరిగింది. సో v ఈక్వల్ టు న్యూ లాంబ్డా, ఓకే, న్యూ లాంబ్డా అనేటువంటి సూత్రాన్ని వాడడం జరుగుతుంది. v ఈక్వల్ టు న్యూ లాంబ్డా, లాంబ్డా అంటే ఫ్రీక్వెన్సీ, న్యూ అంటే వేవ్ లెంత్ తెలియజేయడం జరుగుతుంది. సో న్యూ 4 × 50 దట్ ఈస్ ఈక్వల్ టు 200 m/s వెలాసిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, వీటిపైన ప్రశ్న అడగడం జరిగింది. దీనిపైన నేను చేస్తాను, నెక్స్ట్ క్లాస్ లో ఇదే కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ లో భాగంగా 3 వీడియోలు కంప్లీట్ చేశాను, అవి కూడా మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవి నాకు సంబంధించినటువంటి మాకు తెలిసినటువంటి అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్స్. ఇంకొక బిట్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. కర్ణాటకలో ఈ యొక్క భూమి సర్వే చేయడం జరిగింది, దాని కొరకు చేసినటువంటి ఆ కార్యక్రమం పేరు ఏం పేరు అని అడిగారు. కర్ణాటక, ఓకే, కర్ణాటకలో ఈ గవర్నమెంట్ పేరుతో, ఓకే, కర్ణాటకలో ఈ గవర్నమెంట్ పేరుతో మనకు ఒక సర్వే చేశారు భూమి పైన. ఆ సర్వే పేరు ఏం పేరు అని అడిగారు. ఆ దాని పేరు ఏం పేరు అంటే భూమి అనేటువంటి కార్యక్రమం పేరు. కార్యక్రమం పేరు ఏం పేరు అంటే భూమి. సో ఈ యొక్క భూమి కార్యక్రమం ఎక్కడ వచ్చిందంటే కర్ణాటకలో వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోలు కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో పాటు వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే మీకు తెలిసిన క్వశ్చన్లు నాకు చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను అందరికి తెలియజేయడం జరుగుతుంది. అండ్ తప్పనిసరిగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.